श्री गुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यक्षराहवे केतवे नमो नमः प्रेक्षक महाशयुलंदरिकी मार्चि 13వ तारीखु 2022 ఆదివారము శుభోదయము. ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘం శిశిర ఋతువు, పాల్గొన మాసము, శుద్ధ దశమి, ఉదయము 8:50 వరకు ఉంటుంది. పునర్వసు నక్షత్రము రాత్రి 6:48 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు సాయంత్రము 4:07 నుండి సాయంత్రం 5:53 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయము 5:15 నికట్ చేసుకోవాలి. సూర్యోదయము ఉదయము 6:15, సూర్యాస్తమయము సాయంత్రము 6:07. వర్జము ఉదయం 7:21 వరకు మాత్రం ఉంటుంది. మరియు రాత్రి తెల్లవారుజామున 3:31 వరకు ఉండి 5:15 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రము 4:33 నుండి సాయంత్రము 5:20 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రము 4:30 నుండి సాయంత్రం 6:00 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నము 12:00 నుండి మధ్యాహ్నము 1:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి మేషరాశి. మేషరాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. కావున సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణునికి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమలు దానం చేయడం వలన ఆత్మ పీడోపశాంతయ్యే ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే సూర్యగ్రహానికి ప్రీతికరంగా కెంపురత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారు కూడా గోధుమలు దానం చేసి కెంపురత్నం ధరించడం వలన విశేషమైన ఫలితం సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ. ఈ 3 నక్షత్రం వారికి కూడా సూర్యుడు అధిపతి కాబట్టి వీరు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. కృత్తిక నక్షత్రం వారు మేడు వృక్షాన్ని, ఉత్తరా నక్షత్రం వారు జూయి వృక్షాన్ని, ఉత్తరాశ నక్షత్రం వారు పనస వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలేకపోయడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం త్వరణతోస్మి దివాకరం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే ప్రతినిత్యము ఎవరైతే సూర్య నమస్కారాలు చేసుకుంటారో వారికి ఆయుర ఆరోగ్య భాగ్యాలు బాగా ఉండి విద్యాప్రదాత అయినటువంటి సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి విద్య కూడా బాగా లభించే అవకాశం బాగుంటుంది. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత పొందగలుగుతారు. అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి, సూర్యాష్టకం పారాయణ చేసుకోండి. తద్వారా మీకు అన్ని విధాలుగా బాగా ఉంటుంది. సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల ఆయుర ఆరోగ్య భాగ్యములు బాగా ఉంటాయి. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి వారికి ఈ సంవత్సరమున ఈ మార్చి మాసం నందున మిశ్రం ఫలితాలు ఉంటాయి. మాస అంతరము అనగా మార్చి 15వ తారీఖు నుండి అంత గ్రహ అనుకూలత సరిగా లేదు. కొద్దిగా ఆదాయానికి మాత్రం లోటు ఉండదు, చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది, ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది, మాట్లాడితే విరోధం అన్నట్టుగా ఉంటుంది. జాగ్రత్తగా వహించాలి.
జై శ్రీమన్నారాయణ్, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.